నల్లగొండ అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలో 100 కోట్ల రూపాయలతో నల్గొండ నందనవనంలా అభివృద్ధి చేస్తున్నామని, కావున అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. నేడు పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, నల్గొండకు ఐటీ హబ్ అనేది ప్రజల చిరకాల కోరిక అని, ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మినిస్టర్ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిల సహకారంతో నల్గొండకు ఐటీ హబ్ మంజూరు అయ్యి ప్రస్తుతం నిర్మాణ పనులు దాదాపు 90% పూర్తి అయ్యాయని, మరో 3 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 16 కంపెనీలు నల్గొండ ఐటీ హబ్లో తమ బ్రాంచ్లు నెలకొంపుతామని ఒప్పందం చేసుకున్నాయని, సుమారు 3000 మంది యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. నల్గొండలో అభివృద్ధి చేసిన రోడ్లను, జంక్షన్లను చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్ నల్గొండలో పర్యటించి 139 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు 1300 కోట్ల రూపాయలతో నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. రానున్న ఎన్నికల్లో నల్గొండ ప్రజల అభివృద్ధికి పట్టం కడతారని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు ఎస్కే కరీం పాషా, నాగలవంచి విజయలక్ష్మి, సీనియర్ నాయకులు శంకర్ మల్లేష్ గౌడ్, కటకం సత్తయ్య గౌడ్, బొర్ర సుధాకర్, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, బకరం వెంకన్న, జమాల్ ఖాద్రి, కొండూరి సత్యనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ఆలకుంట్ల నాగరత్నరాజు, పట్న మండల పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, పల్లెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, తిప్పర్తి వైస్ ఎంపీపీ ఏనుగు వెంకటరెడ్డి, కౌన్సిలర్లు ఖయ్యూమ్ బేగ్, ఆలకుంట్ల మోహన్ బాబు, పున్నా గణేష్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, పబ్బు సందీప్, జరిపోత్ల భాస్కర్ గౌడ్, ఉట్కూర్ వెంకటరెడ్డి, వట్టిపల్లి శ్రీనివాస్, మహమ్మద్ ఇబ్రాహీం, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, కార్యదర్శులు సందినేని జనార్దన్ రావు, మహిళా నాయకులు సింగం లక్ష్మి, శంకు ధనలక్ష్మి, దుబ్బా రూప, తలారి యాదగిరి, గంజి రాజేందర్, నాగార్జున రెడ్డి, పెరిక యాదయ్య, దొడ్డి రమేష్, విరమల్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికే మీటు మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నల్గొండ జిల్లా పక్షాన, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మున్సిపల్ శాఖ మాత్యులు, అదేవిధంగా ఐటీ శాఖ మాత్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా నల్గొండ జిల్లా, అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో ఏండ్లుగా ఊరించి ఊరించి ముచ్చటిచ్చి ముఖ్యమంత్రులను మోసం చేసి చెవుల ముచ్చట్లు చెప్పి ఐటీ హబ్ తీసుకొస్తాం, ఐటీ టవర్ తీసుకొస్తాం చెప్పి చెప్పి ఐటీ మినిస్టర్లు అయినారు కానీ ఈ నల్గొండకు ఐటీ హబ్ తెచ్చినటువంటి దాఖలాలు లేవు. యువకులందరినీ కూడా నిరుత్సాహపరిచినటువంటి పరిస్థితి గత పాలకుని చేతుల్లో జరిగిపోయినటువంటి సందర్భం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయగానే, ఎస్, నల్గొండలో ఐటీ హబ్ అవసరము, నల్గొండ బిడ్డలు అమెరికాలో సెటిల్ అయినటువంటి కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళతోటి ముందే ఒక మీటింగ్ పెట్టి నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్లో మీరు అక్కడ సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా నల్గొండలో ఐటీ, మరి మీ యొక్క సామ్రాజ్యం, మీ యొక్క వ్యాపారాన్ని ఇక్కడ చేయాలని వాళ్ళతోటి మాట్లాడి 2-3 సార్లు మీటింగ్స్ కూడా పెట్టిన సందర్భంలో వాళ్ళు కూడా ఆ రోజు మరి అటు కలెక్టర్ గారు అటు ఎస్పీ గారు ఇద్దరిని మరి వీడియో కార్యక్రమాలు పెట్టి మరి వారు ఓకే అన్న తర్వాత కేటీఆర్ గారు దృష్టికి తీసుకుపోతే కేటీఆర్ గారు ఒకటే క్షణం ఒకటే మాటగా నల్గొండకు అవసరము, నల్గొండలో పెట్టడానికి 1500 మంది జాబ్స్కి ముందే ఎంఓయూ ఇస్తేందుకు వాళ్ళు రెడీ అయినారు కాబట్టి వెంటనే ఇస్తున్నాని 75 కోట్ల రూపాయలతోటి మరి ఐటీ హబ్ని మరి శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భం మన అందరూ కూడా తెలుసు.
మరి ఇచ్చిన మాట ఇచ్చిన వెంటనే 102 డేస్లో నల్గొండకు వచ్చి పెద్ద ఎత్తున వచ్చి మరి 12వ నెల 31వ తారీఖు నల్గొండకు వచ్చి కేటీఆర్ గారి చేతుల మీద ఈ యొక్క ఐటీ హబ్కు మరి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఆ రోజే కేటీఆర్ గారు చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో 15-16 నెలల్లో ఈ యొక్క ఐటీ హబ్ను ప్రారంభం చేసుకోవాలి మీరు వెంటబడి వెంటబడి నాణ్యతతో కూడుకున్నటువంటి ఐటీ హబ్ను మీరు తొందరగా చేస్తే వాళ్ళు వెంటనే ఐటీ సేవలు నల్గొండకు రావడానికి అవకాశం ఉంటాయని ఆనాడే కేటీఆర్ గారు చెప్పడం మరి ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా తొందరగా పనులు చేసి ఈ దశకు వచ్చినటువంటి సందర్భాన్ని మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఈ దశలో ఇంకొక 2 నుంచి 3 నెలలు ఆగస్టు సెప్టెంబర్లో ఈ యొక్క ఐటీ హబ్ని ప్రారంభం చేసుకొని మరి నల్గొండలో చరిత్రల నిలిచిపోయే విధంగా ఈ యొక్క ఐటీ హబ్ నిలవబోతుందని మరి యువకుల జీవితాల్లో వెలుగు నింపబోతుందని మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం యువకులకు మాటలు చెప్పినటువంటి ప్రభుత్వాలనే చూసినాం కానీ యువకులకు మాటలు చెప్పి ఆశలు రేపినటువంటి నాయకులనే చూసినాం కానీ మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ఆశలని మరి ఇచ్చి చేకూర్చినటువంటి వ్యక్తులు మరి కేసీఆర్ కేటీఆర్ అని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఒక మన అమెరికాకు మన కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు 16 సంవత్సరాలతోటి ఎంఓఐ కుదుర్చుకొని 1500 మందికి సంబంధించినటువంటి వెంటనే వాళ్ళు మరి ఇక్కడ ప్రారంభం చేసుకోవడానికి వాళ్ళ కంపెనీల నుంచి మరి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సందర్భాన్ని మరి మీకు తెలియజేసుకుంటూ అందుకే ఇక్కడే ఈ ఐటీ హబ్బుల్ని కొందరేమో కొందరు నాయకులేమో చిత్రాలు సినిమాలు చూపిస్తారు మేమేమో ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూపించి ఏం జరుగుతుందో ప్రజలకు చూపించి రేపు భవిష్యత్తులో మరి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ నల్గొండని కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండని పూర్తిగా అభివృద్ధి చేయడానికి ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని మీకు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి నిన్న మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మరి గతంలో మెడికల్ కాలేజ్ కూడా మీకు అందరు కూడా తెలుసు మాటలే చెప్పింది కానీ చేతలు చేయలే మరి అదే కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో 275 కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీని మరి శాంక్షన్ చేసుకొని మరి మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం 110 కోట్ల రూపాయలతోటి ఎస్ఎల్బిసిలో 42 ఎకరాల స్థలంలో నిర్మాణం అవుతూ ఉంది దాన్ని కూడా ఒక 6 నుంచి 7 నెలల్లో మరి మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మరి అందులో భాగంగా మరి 42 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని మరి నిన్న పోస్టులు మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మరి వైద్యారోగ్య శాఖ మంత్రులైనటువంటి మన తన్నీరు హరీశ్వరరావు గారికి కూడా నల్గొండ జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎన్జీ కాలేజీని మరి కొత్తగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయగానే వెంటనే 36 కోట్ల రూపాయలు ఇచ్చి శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఇవాళ బిల్డింగ్ నిర్మాణం అవుతుంది ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక దేవాలయం ఎన్జీ కాలేజ్ దేవాలయాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాం అది కూడా 8 నెలల్లో దాన్ని కూడా పూర్తి చేసి పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మరి ఒక ఎన్జీ కాలేజ్ దేవాలయాన్ని కూడా మరి మన అందరికి అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నాం ఇలా నల్గొండలో ఎన్ని అవసరం అటు ఒకనాడు తాగడానికే నీళ్ళకి ఇబ్బంది పడ్డారు నేను ఎమ్మెల్యే అయినాడు కూడా పక్కనే పానగల్లు ఉంది పానగల్లో తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి 4 రోజులకు 5 రోజులకు ఒక్కసారి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి గత పాలకుల చేతుల్లో నలిగిపోయింది ఈ నల్గొండ ఆ నలిగిపోయినటువంటి నల్గొండని అన్ని విధాల ఇబ్బందుల నుంచి బయటేయడం కోసం ఇలా 2వ పైప్లైన్ పూర్తి చేసుకొని ఇలా నల్గొండలో డే బై డే నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పుష్కలంగా నీళ్ళు ఇస్తున్నటువంటి సందర్భం నాకు కావాల్సింది నల్గొండ ప్రజలు ఏం కోరుకుంటారో అది జరగాల్సినటువంటి కోరిక నల్గొండ ప్రజలు
ఈ 20-25 సంవత్సరాల దరిద్రం పోవాలి. ఈ 20-25 సంవత్సరాల గోస తీసిన నల్గొండ చరిత్ర మారాలని ఒక మార్పు కోరుకొని నాకు అవకాశం ఇచ్చిండ్రు. నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేని తనంతో ఒకరిద్దరు నాయకులు కావాలని నా మీద దుష్ట ప్రచారాలు చేస్తూ కావాలని అనవసరమైనటువంటి విషయాల్లో నన్ను లాగుతూ అనవసరమైనటువంటి బదనాములు నా మీద చేస్తూ ప్రయత్నాలు జాగుతూ చేస్తున్నటువంటి సందర్భం నా ప్రాణం పోయిన నా చివరి రక్తబొట్టు ఈ నల్గొండ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. ఎవరి మోచేతుల నీళ్లు నేను తాగుతలే, ఎవరి దగ్గర పోయి అడుక్కొని తింటలే. నల్గొండ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ భూపాలరెడ్డి ఉన్నాడు. అనవసరమైనటువంటి విషయాలు జరుగుతున్నటువంటి అభివృద్ధి నాణ్యతతో జరుగుతున్నటువంటి అభివృద్ధి దేనికైనా సిద్ధంగా ఉన్నా నేను. అవసరమైతే నేను వచ్చిన తర్వాత చేసిన ప్రతి పని మీద అవసరమైతే నేను విజిలెన్స్ పెట్టి నా పనుల మీద మేమే విజిలెన్స్ పెట్టి పరీక్ష చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దేని వెనుక పోయేది లేదు. ప్రతి కాంట్రాక్టర్ కూడా ఆ రోజు చెప్పింది అదే, మన మీద 1000 కళ్ళుంటాయి, 1000 కళ్ళుంటాయి, 1-2 దొంగ కళ్ళు కూడా ఉంటాయి. మనం చేసే ప్రతి పని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, మనం చేసే ప్రతి పనిలో విమర్శించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం నాణ్యతతో పనిచేయాలి. ప్రజలకు చరిత్రలో నిలిచి ఉండేదాకా మనం సచ్చేంత వరకు కూడా ఆ పనులు నాణ్యతతో ఉండాలి. మనం చనిపోయిన తర్వాత కూడా ఎవరు చేశారంటే గాల పీరియడ్లకు ఇట్లా జరిగిందని చెప్పుకునే విధంగా ఉండాలని కాంట్రాక్టర్లకు కూడా చెప్పి వాళ్ళు నాణ్యతతో పనులు చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగానే ఈ నల్గొండ అన్ని పనులు కూడా చరిత్రలో నిలిచే విధంగా మరి ఈ పనులు జరుగుతున్నాయని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ నల్గొండ అభివృద్ధి కనపడని మనసులు ఈ నల్గొండ అభివృద్ధి గురించి మాట్లాడడానికే ఇష్టపడని వ్యక్తులు ఈ నల్గొండ ప్రజలకు అవసరమా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నల్గొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనటువంటి వ్యక్తులు ఏమున్నా పదవులు కావాలి, డబ్బులు కావాలి, ఆస్తులు కావాలి, దొంగ మాటలు చెప్పాలి, మోసపు మాటలు చెప్పాలి, ప్రజల్ని ఏదో రకంగా ఆకట్టుకొని ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా నల్గొండ ప్రజలు గమనించిండ్రు. గత 20-25 ఏళ్ళ పాలన చూసిండ్రు. ఈ కంచర్ల భూపాలరెడ్డి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, గుంతకల్ల జగదీశ్వరరెడ్డి గారి నాయకత్వంలో నల్గొండలో జరుగుతున్నటువంటి 4.5 సంవత్సరాలలో 20-25 సంవత్సరాలుగా పదవులు అనుభవించి పవర్ని అనుభవించి ఈ నల్గొండ ప్రజలకు 0 పని చేసినటువంటి వాళ్ళని మళ్ళీ గెలిపించుకుంటారా? ఈ నల్గొండలో ఊహించని రీతిలో నల్గొండ జిల్లా అన్ని నియోజకవర్గాల్లో నల్గొండ ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా కష్టపడుతున్నారో, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, ఏ విధంగా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యలకు వాళ్ళ అండగా నిలుస్తుండ్రో వాళ్ళని గెలిపించుకుంటారా ఒకసారి ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా కళ్ళబొల్లి మాటలు 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు రద్దు చేసిన నోట్లే ఆ కాంగ్రెస్ నాయకుల మాటలు. రేపు 2000 నోటు కూడా రద్దు చేస్తారట. ఆ 2000 నోటు కూడా రద్దు చేస్తారట. రేపు రాబోయే రోజు ఈ మాటలు 50000 ఒక్కోటి అన్న ఇద్దరు నాయకులని ఆ 2000 నోటు ఎట్లా రద్దు అవుతుందో ఆ 2000 నోటు మాత్రమే వీళ్ళు దేనికి ఉపయోగపడే వ్యక్తులు కాదు. వీళ్ళు మీరు చెప్పినటువంటి వ్యక్తులు షీగుడ్లు మాత్రమే. షీగుడ్లు అంటే మీకు తెలుసా? షీగుడ్ అంటే వీళ్ళు ప్రజలకు ఉపయోగపడరు, ప్రజలకు అభివృద్ధి చేయరు, ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడరు. షీగుడ్ అంటే ఆమ్లెట్ వేసుకొని తింటుంది పనికిరాదు, పిల్లలు చేస్తుంది పనికిరాదు, మురిగిపోయిన గుడ్డు. ఈ కాంగ్రెస్ నాయకులు
మురిగిపోయిన గుడ్లు మాత్రమే. ఈ 20 ఏళ్ళుగా ఇక్కడ గెలిచి ఐటీ శాఖ మాత్రమైనటువంటి వ్యక్తి ఒక షీగుడ్డు మాత్రమే. ఎవరికి ఉపయోగపడడు. ఎవడన్నా తెల్లగా పుల్లగా బట్టలు వేసుకుంటే వాని నాశనం కోరుకునే వ్యక్తులు మళ్ళీ ఈ నల్గొండ కోట పైన గెలిచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలే చూసుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను.